ఇచ్చిది కడుపుతో ఉందా? దాని కడుపులో పెరిగే బిడ్డ నీ మనవడ మనవరాల అయి ఉంటుంది. ఈ రోజు ఎందుకు ఇంకా దాని ఇంట్లో పెట్టుకున్నావు? పంపించు. వెంటనే గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టి ఆ వ్రతం పూర్తి చేసరామ్మా. వెళ్ళు. yes అతని ఈ పిల్ల ఇప్పుడు తల్లి కాబోతుందిరా. డాక్టర్ అమ్మ చెప్పే వరకు నాకు తెలియదు. ఏ పాపం తెలియని నా కొడుకుని ఆడిపోసుకుంటారా? దీన్నెట్టైనా వదిలేసిరారా? ఎక్కడని వదిలేస్తామత్తా? పాపం కదత్తా, అసలే పిచ్చిది. పైగా తల్లి కాబోతుంది అంటున్నావు, ఎలా వదిలేస్తామత్తా? వదిలేయాలరా, లేదంటే మనం అందరికీ సమాధానం చెప్పలేం. ఇప్పటికే గంగకి విషయం తెలిసి అనుమానించటం మొదలు పెట్టింది. ఈరోజు అది వాగటం మొదలు పెడితే రేపు నలుగురు వంత పాడతారా? అందుకే పంపించేద్దా, తీసుకుపో. మరి బావుకో మాట చెప్తాం, మళ్ళీ ఏమంటాడో ఏమో. వాడికెందుకురా చెప్పటం? వాడే కదా పంపించమని చెప్పాడు. వాడొచ్చాడోగా దూరంగా ఎక్కడైనా వదిలేసినారా? అంటే కుక్క పిల్లల్ని వదిలేసినట్లు వదిలేసిరా నా అత్త? అంతే అనుకోరా, కుక్క అయితే వాసన పట్టైనా వస్తుంది. కానీ ఇది పిచ్చి పిల్ల కదరా, ఇది పిచ్చిది కదరా. తప్పదా అత్త? తప్పదురా, తీసుకెళ్ళు. వెళ్ళమ్మా. ఎక్కడికి? అబ్బా గౌరీ, నీకు సినిమా చూపిస్తా రా అమ్మా, రా. ఐ సినిమా? సరే పద పద పట్టుకో. పదమ్మా గౌరీ. అమ్మా గౌరీ. రే ఆంజనేయలో అత్త. అక్కడేదైనా కడుపు నిండా తినిపించి వదిలేసిరా. అట్టాగే అత్త. వస్తాను టాటా. పదమ్మా గౌరీ. రా అమ్మా గౌరీ. పద కిరుస్నాయిలు. మెల్లగమ్మా. పద 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 పద. ఏం భయం లేదండి, పైన చర్మం దోకపోయింది, రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ కూడా ఇచ్చాను, ఇంకేం కాదు. చాలా థ్యాంక్స్ డాక్టర్. ఉషా, డాక్టర్ గారిని పంపించేసి వస్తానమ్మా. అలాగే అత్తయ్య. రండి డాక్టర్. ఏంటమ్మా ఉషా ఇది? నేను గుడికి వెళ్ళిరా అమ్మా అంటే వెళ్ళి దెబ్బలు తగిలించుకుని వస్తావా? అది కాదు అత్తయ్య. అయినా
అలా ఎలా దెబ్బలు తగిలాయి నీకు? కింద పడి చర్మం పోయేంతలో ఎలా పడ్డావు? అది కుక్క కుక్క అడ్డొచ్చింది, బండికి బ్రేక్ పడలేదు, స్లిప్ అయింది, కింద పడి దెబ్బలు తగిలించుకున్నావు అంతేనా? అసలు నాదే తప్పు, నిన్ను కార్లో వెళ్ళనీయకుండా కంగారులో స్కూటీలో వెళ్ళమని చెప్పాను. కార్లో వెళ్ళుంటే ఇలా జరిగేదే కాదు. సారీరా. అయ్యయ్యో, సారీ చెప్పడం ఏంటత్తయ్యా? పోనీలే, ఇలాగైనా నాకు ఇంటి పని చేసే అవకాశం ఇచ్చావు. ఏం తాగుతావు? కాఫీ, టీ, హార్లిక్స్? నీ ఇష్టం అత్తయ్యా. అయితే కాఫీ తీసుకొస్తాను. ఏదో రకంగా తనను పట్టుకుని తీసుకొచ్చి అందరి ముందు నిలబెడితే సంధ్యకు జరిగిన అన్యాయం గురించి తెలుస్తుంది. అతన్ని పట్టుకుంటే తెలుస్తుందంటావా? ఖచ్చితంగా తెలుస్తుంది. బావకు అతను తెలిసే ఉంటుంది. బాగా తెలిసిన మనిషి అయితేనే అలా ఫోటో తయారు చేసి పంపించుంటాడు. అతను ఎవరో తెలిసినా తెలియకపోయినా అతన్ని పట్టుకుని వచ్చి అందరి ముందు నిలబెడితే సంధ్య గురించి ఆరా తీస్తారు. కనీసం నాకు అమ్మాయి ఎవరో తెలియదని చెప్పినా సంధ్యకు అన్యాయం జరిగిందని తెలుస్తుంది. అప్పుడైనా నిజం చెప్పే అవకాశం ఉంది. ఓకే, ఇంతకే అతను ఎక్కడ కనిపించాడు నీకు? గుడి దగ్గర. అతని ఫోటో నీకు పంపిస్తాను, చూడు. సరే, పంపించు. సరేనా, చిన్న దెబ్బలే, తగ్గిపోతుంది, ఉంటాను. ఉషా, కాఫీ తీసుకో. ఎవరితో ఇంతసేపు మాట్లాడుతున్నా? నా ఫ్రెండ్ అత్తయ్యా.
పాపం అది ఈ రోజు వాళ్ళని చూడడానికి వస్తానని కాల్ చేసింది. నాకు ఇలా అయిందని చెప్పాను. రమ్మని చెప్పాల్సింది కదా, చక్కగా ఇద్దరు కబుర్లు చెప్పుకునేవారు కదా. అత్తయ్య, సంధ్యని పెళ్లి చేసుకున్న వ్యక్తి మంచివాడు కాదని తెలిస్తే ఏం చేస్తావు? అదేంటుషా, ఉన్నట్టుండే అలా అడిగేమేంటి? అయినా అతను మంచివాడు కాదేమో అనే అనుమానం నీకెందుకొచ్చింది? అంటే ఇంతవరకు సంధ్య ఎవరితోనూ కాంటాక్ట్లో లేదు కదా, ఒకవేళ ఏదన్నా ప్రాబ్లంలో ఉందా లేక అతను ఏమైనా హెరాస్ చేస్తున్నాడా అని అనుమానంగా ఉందత్తయ్య. ఆ పరిస్థితి వచ్చిందంటే నేనెందుకు ఊరుకుంటాను? మీ మావ ఎందుకు ఊరుకుంటారు? మాకు నువ్వెంతో సంజయ్ అంతే. తనకు అన్యాయం జరిగిందని తెలిస్తే ఊరికే వదిలిపెడతామా? అయినా ఎందుకు ఎవరితోనూ కాంటాక్ట్ లేకుండా దూరంగా వెళ్ళిపోయింది పిచ్చిపిల్ల? ఏదో ఒకరోజు వస్తుంది అత్తయ్య, మనల్ని వెతుక్కుంటూ తిరిగి వస్తుంది. ఆ రోజు మనం అందరం తనకి తోడుగా నిలబడాలి. తప్పకుండానమ్మా. నిజంగా నా మీద కోపం ఉంటే నన్ను దూరం చేయాలి, గాని నువ్వు దూరం అవుతావా అమ్మా? రఘు. లేదు రేఖ, అంతా వెతికాను, తన ఫ్రెండ్స్ అందరినీ కలిశాను, అందరూ తెలియదనే అంటున్నారు. చివరికి ఎఫ్ఎం రేడియోలో కూడా తను జాబ్ మానేస్తున్నానని చెప్పలేదట. సమీక్ష ఫోను, అమ్మ ఫోను రెండూ పనిచేయట్లేదు, అసలు రీచే అవ్వట్లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అసలు ఎలా ఉన్నారు? తను కావాలని వెళ్ళింది కదా రఘు, తిరిగి వస్తుందంటావా? నీ మీద తనకి చాలా కోపం ఉంది. కోపం తగ్గాక రావాలనిపిస్తే వస్తుందేమో. అలా వచ్చే మనిషి అయితే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది? పైగా పెద్దావిడ కూడా వెళ్ళింది, కనీసం ఆవిడైనా. లేదు రేఖ, వాళ్ళు వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. వచ్చే రోజు తప్పకుండా వస్తారు, అప్పటిదాకా నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండడం ఎందుకు? రా, ఇంటికెళ్దాం. నన్ను క్షమించరేక, నేను రాను, రాలేను. ఏం రఘు? ఎందుకంటే ఎప్పుడైనా సమీక్ష మనసు మారచ్చు, తనకిక్కడికి రావాలి అనిపించచ్చు. సమీక్ష ఇక్కడికి వచ్చేసరికి నేనిక్కడ ఉండాలి. మా నాన్న నా కోసం ఎదురుచూస్తూ ఉంటాడు అనే తన నమ్మకాన్ని నేను నిలబెట్టాలి, అందుకని నేనిక్కడే ఉంటాను.
ఎంతకాలం ఎదురు చూస్తావు? ఒక రోజా రెండు రోజులా? దేనికైనా ఒక లిమిట్ ఉంటుందిగా. తండ్రి తన బిడ్డ మీద చూపించే ప్రేమకి లిమిట్ ఉండదు రేఖ. సముద్రానికైనా అవతల గట్టుంటుందేమో గాని పిల్లల మీద తల్లిదండ్రులు చూపించే ప్రేమ అనంతం. దానికి లిమిట్ అనేదే ఉండదు. అదే ప్రేమ నీ బిడ్డల మీద కూడా చూపించాలి కదా రేఖ. ఇది స్వార్థం అనుకో ఏమైనా అనుకో, ఇంతకాలం ఆ బిడ్డకి ప్రేమ అందించాం, మరి ఈ బిడ్డలకి అందించడం న్యాయం కదా? ఇప్పటికైనా వీళ్ళ గురించి ఆలోచించు ప్లీజ్ రేఖ. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. సమీక్షని మన పిల్లల్ని కంపేర్ చేయొద్దు. ఎలా చూసినా నేను వాళ్ళకి చేసింది చాలా తక్కువ. తండ్రిగా నా పిల్లలకి నేను పూర్తి న్యాయం చేయలేదు. కనీసం సమీక్ష విషయంలోనైనా చేయను. ఓ మంచి తండ్రిగా కనీసం నన్ను ఇక్కడైనా మిగిలిపోను. నువ్వు కాదన్నట్లు మేము నిన్ను కాదనుకోలేరకు. నీకోసం మేము ఎదురు చూస్తూనే ఉంటాం. నీకు సమీక్ష ప్రాణం. మాకు నువ్వే ప్రాణం. ఉషా, ఈరోజు ఎలా తప్పించుకుంటావో అది చూస్తాను. పక్షం రోజులు దూరంగా ఉండాలని నా పక్షి చేత చెప్పించావు. ఇప్పుడేం చేస్తావో అది చూస్తాను. ఈ మల్లెపూలే నీ పాలిట మన్మథ బాణాలు. ఇవి చూశాక మా అమ్మకి అర్థమవుతుంది. నిన్ను నా గదికి పంపిస్తాను. ఆ తర్వాత అబ్బా సిగ్గేస్తుంది. మమ్మీ, ఉష ఎక్కడుంది? లోపలుందిరా. ఈవిడో పిచ్చుమాలోకం. ఇటు తిరిగి నేను పూలు తెచ్చిన విషయం గమనిస్తే ఏం పోతుంది? మమ్మీ, ఉష అబ్బా లోపలుందని చెప్పాను కదరా. అలాగే. నానా సంజయ్, ఆ పువ్వులు ఇటు ఇవ్వ, మా దేవుడికి వేస్తాను. ఏ పూలమ్మా? అదేరా, నీ పెళ్ళాం కోసమని తెచ్చి వెనకాల దాచుకున్నవే ఆ పూలు. ఏ పూలు మమ్మీ?
ఈ పూలు. మరి ఉషకు అవసరం లేదు, లోపలికి వెళ్ళి చూడు. అది కాదు మమ్మీ, లోపలికి వెళ్ళి చూడరా, అవసరం లేదని చెప్తున్నానా, వెళ్ళు.